యా వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ టైం ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ప్రత్యేకంగా రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డి కోసం అని అందరికీ తెలిసిందే. సో ఈరోజు అరిథమెటిక్లో భాగంగా సింపుల్ ఇంట్రెస్ట్ టాపిక్ అనేది చెప్పుకోబోతున్నాం. సో దానికంటే ముందు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్ అని ఈ ఛానల్ ఒకసారి చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు మేడం. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది, నచ్చగానే సబ్స్క్రైబ్ చేయండి. సో సింపుల్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మామూలుగా సాధారణ వడ్డీ లేదా బార్ వడ్డీ అని అంటాం. సో ఇందులో ఎక్కువ ఫార్ములాస్ కనుక మనం యూజ్ చేయకుండా లిమిటెడ్ ఫార్ములాస్ తోటి, ఎందుకంటే మనం ఇప్పుడు కొన్నిట్లో అసలు ఫార్ములాస్ యూజ్ చేయకుండా చూసాం. సో కొన్నిట్లో కొన్ని ఫార్ములాస్ యూజ్ చేయాలి, కొన్నిట్లో ఖచ్చితంగా ఫార్ములాస్ యూజ్ చేసే విధంగా, ఎందుకంటే మనం చాలా మైండ్ అనేది కొద్దిగా ఫ్రీగా ఉంచుకొని లిమిటెడ్ ఫార్ములాస్ తోటి మనం క్లాసెస్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్లో మెయిన్గా రెండే రెండు ఫార్ములా ఇంపార్టెంట్. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. పి అంటే అసలు ప్రిన్సిపల్ అమౌంట్, టి అంటే టైం కాలం, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటే వడ్డీ శాతం సంవత్సరాలు. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ, అంటే ఏ అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది, అసలు మరియు వడ్డీల మొత్తాన్ని ఏ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఒకవేళ హాఫ్ ఇయర్లీకి కౌంట్ చేసినట్లయితే ఆర్ ఇన్ ఈక్వల్ టు ఆర్ బై 2, టి ఈక్వల్ టు 2 టి, క్వార్టర్లీ అంటే 1/4 పార్ట్ కదా, సో ఆర్ ఈక్వల్ టు ఆర్ బై 4, టి ఈక్వల్ టు 4 టి, మంత్లీ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ ఆర్ బై 12, టి ఈక్వల్ టు 12 టిగా మనం రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎలా అనేది మీకు మనం ఫార్ములా చేస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 200 రూపీస్ ఫర్ 5 ఇయర్స్ అట్ 6% పర్ యానం. సంవత్సరానికి 6% వడ్డీ రేటుతో 5 సంవత్సరాలకి 200 రూపాయలు అప్పుగా ఇచ్చిన వడ్డీ ఎంత? సో జనరల్ మనకి తెలిసిన ఫార్ములా ఏంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీఆర్ బై 100. సో పి అనేది ఎంత, 200, టి ఎంత, 5 బై 100. సో దిస్ వన్ 2, 2 ఐదుల 10, 16 60, అంటే 60 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ 200/100 అనేది ఒక పార్ట్, 5/6 అనేది ఒక పార్ట్. జనరల్ ఇట్లా ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేయాలంటే ఈ 5 × 6 30% అన్నట్టు, 200లో 30% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది డైరెక్ట్ వేయడం. ఓకే, సో ఇక్కడ ఇదే అన్నట్టు రిప్రజెంట్ చేసేదే ఇది. సో ఈ విధంగా మనం ఫస్ట్ మోడల్ అనేది నేర్చుకున్నాం. సో మనం ఇక్కడ క్వశ్చన్స్ నేర్చుకోవట్లేదు, ప్రతి ఒక్క మోడల్ అనేది ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు టాపిక్కి, అసలు ఎలాంటి మోడల్స్ ఉంటాయనేది చూస్తున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 500 రూపీస్ ఫర్ 6 ఇయర్స్ అట్ 4% పర్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. హాఫ్ ఇయర్లీకి కౌంట్ చేయడం జరిగింది. అర్ధ సంవత్సరానికి 4% వడ్డీ రేటుతో 6 సంవత్సరాలకు గాను అప్పుగా ఇచ్చిన వడ్డీ ఎంత అన్నాడు. సో ఇక్కడ క్లియర్గా చూడండి, పి ఎంత, 500, ఆర్ ఎంత, 4%. హాఫ్ ఇయర్లీ అని అడిగినాక మనం కావాల్సింది ఆర్ బై 2, అంటే 2%. అండ్ టి ఈక్వల్ టు ఎంత, 6 ఇయర్స్, కానీ కావాల్సింది ఎంత, 2 టి, దట్ మీన్స్ 2 ఆర్. ఎందుకంటే ఇప్పుడు 1 సంవత్సరానికి 2 అర్ధ సంవత్సరాలు ఉంటాయి కనుక 12 అర్ధాలు వచ్చినాయి అన్నట్టు. సో ఇక్కడ చూడండి, డైరెక్ట్ వేసుకుంటే మనకి ఇదే కదా, 12 × 2 = 24, అంటే 500లో 24% చేసుకుంటే సరిపోతుంది. దిస్ వన్ 5 × 2 = 10, 5 × 4 = 20, అంటే 120 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. 120 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది రావడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ మోడల్ చూద్దాం, థర్డ్ మోడల్. సారీ, ఇంకా కొద్దిగా హెల్త్ సెట్ కాలేదు. యా, థర్డ్ టైప్ 2, దట్ మీన్స్ టైప్ థర్డ్ క్వశ్చన్ ఐ థింక్. యా, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 68,000 రూపీస్ ఎట్ 16 × 2/3% పర్ యానం ఫర్ 9 మంత్స్. ఇక్కడ ఏమన్నాడు, సంవత్సరానికి 16 × 2/3 వడ్డీ శాతంతో 9 నెలలకు గాను 68,000 అప్పుగా ఇచ్చిన వడ్డీ ఎంత అన్నాడు. సో గివెన్ అంటే ఏంది, పి అనేది 68,000, ఆర్ అనేది 16 × 2/3, దట్ మీన్స్ ఫార్ములు 40 × 50 = 3, 9 నెలలకు అన్నాడు.
అంటే ఇక్కడ మనం ఇయర్స్లోకి మార్చుకోవాలి. అంటే 9/2 ఇయర్స్ అంటే 3 ముళ్ళ 3 నెలల, దట్ మీన్స్ 3/4 ఇయర్స్. సో వెరీ సింపుల్ కదా. ఇప్పుడు పిటిఆర్ బై 100 ఎంత? 68,000. టీ ఆర్ రాసుకుంటాను, టీ 3/4/100. ఓకే, దిస్ వన్ క్యాన్సల్. ఇది 4 నెలల 4 ఇళ్ళ 17,000. ఈ 2 జీరోస్కి 2 జీరోస్ క్యాన్సల్. సో 170 × 50. సో లాస్ట్కు 2 జీరోస్, 5 ఏళ్ళ 35, 5 ఒకట్ల 5, అంటే 8,500 వడ్డీ అనేది రావడం జరిగింది. ఎంతకి? 68,000 రూపాయలకి 8,500 రూపాయలు వడ్డీ అనేది రావడం జరిగింది. సో నెక్స్ట్ అంటే మంత్స్లో ఉన్నప్పుడు దాన్ని ఇయర్లోకి కన్వర్ట్ చేసుకున్న ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ ఫైండ్ ద టోటల్ అమౌంట్ ఆన్ 1200 రూపీస్ అట్ 20% పర్ యానం ఫర్ 25/24 ఇయర్స్. 20% వడ్డీ రేటుతో సంవత్సరానికి 25/24 సంవత్సరాలు 1200 రూపాయలు అప్పుగా ఇచ్చిన మొత్తం ఎంత సొమ్ము తిరిగి ఇవ్వాలి? మొత్తం అన్నాడు. అంటే మనల్ని ఫైండ్అవుట్ చేయమన్నది ఏ అనేది ఫైండ్అవుట్ చేయాలి. ఓకే, ఏ అనేది ఫైండ్అవుట్ చేయాలి. సో ఫస్ట్ మన ఇక్కడ ఆర్ అనేది ఉంది, టీ అనేది ఉంది, పీ అనేది ఉంది. ఓకే, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్అవుట్ చేద్దాం. 1200 అంటే పీఈ ఇంటూ టీ 25/24 ఇంటూ ఆర్, దట్ మీన్స్ 20/100. మొత్తానికి 100 అంటే ఇదే ఇడికే అవుతుంది కదా. సో రైట్, దిస్ వన్ క్యాన్సర్. 12 ఒకట్ల 12 రెండు ఒకట్ల 2 పాదల. సో 25/2 250 రూపాయలు మనకి ఇంట్రెస్ట్. సో కావాల్సింది ఏ? ఏ ఈక్వల్ టు ఏంటిది? పీ ప్లస్ ఎస్ఐ. పీ అంటే ఎంత? 1200 + 250, దట్ ఈక్వల్ టు 1450 రూపీస్. సో ఆప్షన్లో మీకు 250 ఉంటుంది, 1450 ఉంటుంది. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూడకుండా డైరెక్ట్ 250 పెట్టామనుకోండి, ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో క్వశ్చన్ చదవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యా, నెక్స్ట్ క్వశ్చన్ టైప్ ఫోర్త్ మోడల్, దట్ మీన్ టైప్ ఫోర్త్ మోడల్. ఎస్ఎమ్ ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్ 4% పర్ యానం అమౌంట్స్ టు 3120 రూపీస్ ఇన్ 5 ఇయర్స్. ఫైన్ ద సమ్, కొంత సొమ్ముని 4% వడ్డీ రేటుతో, అంటే సంవత్సరానికి అన్నట్టు, సంవత్సరానికి అనేది 5 సంవత్సరాలకు అప్పుగా ఇవ్వడం జరిగింది. అయితే ఆ కాలంలో కొంత సొమ్ము మరియు వడ్డీ కలిపి 3120 అంటే ఏ అయింది? అయినా కొంత సొమ్ము ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అన్నాడు. సో జనరల్ ఇక్కడ చూడండి, 5 × 4 = 20, అంటే ఈ 3120 ఎంత రిప్రజెంట్ చేస్తుంది? 100% + 20% 5 × 4 = 20 కదా. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్, ఇది పీ. సో మనకు కావాల్సింది ఎంత? పీ అంటే 100% ఫైండ్ అవుట్ చేస్తే సరిపోయి. సో 3120/120 × 100, దిస్ వన్ క్యాన్సల్. 12 రోజులు 24 పోతే 7 ఉంటుంది, పోదు కనుక 2 ఆర్ల చూద్దాం. 2 ఆర్ల 2 ఒకట్ల 2 5ల 2 ఆర్ల 2 ముళ్ళ 2 ఏళ్ళ 2 ఎంబుల 3 రెండుల 3 ఆర్ల. సో 26. సో 2600 అనేది అసలు 2600 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మన ఆన్సర్. ఓకే రైట్. సో మీరు మామూలుగా ఇలా కూడా చేసుకోవచ్చు, జనరల్ ఏ ఈక్వల్ పీ ప్లస్ ఐఎస్ఐ. కానీ అదంతా కొద్దిగా లెంతీ ప్రాసెస్ కనుక, ఇక్కడ సింపుల్ మెథడ్ ఉంది కనుక మనకి. ఇది కూడా జస్ట్ అదే ఫార్ములా, మనం ఎక్కువ వేరే కొత్త ఫార్ములాస్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ టైప్ ఫిఫ్త్ మోడల్. ఇన్ వాట్ టైం 1200 రూపీస్ విల్ బికమ్ 1450 వెన్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 20%? 1200 రూపాయలని సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో కొంతకాలానికి అప్పుగా ఇవ్వడం జరిగింది. అయితే అది 1450 రూపాయలు అయింది, అయినా ఎంత సమయానికి వడ్డీ ఇవ్వడం జరిగింది అన్నాడు. సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఇది పీ అని, ఇది ఏ అని. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 1450 − 1200 అంటే 250 అనేది ఇంట్రెస్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఆర్ ఉంది, పీ ఉంది, ఎస్ ఉంది, ఈజీగా టీ కనుకోవచ్చు కదా. దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ వాట్? పిటిఆర్ బై 100, 250 ఈక్వల్ టు పీ ఈక్వల్ టు ఎంత? 1200. టీ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఈక్వల్ టు 20% / 100. దిస్ వన్. ఓకే, సో టీ ఈక్వల్ టు 25 బై
పన్నెండు ఇంటూ రెండు 24, 25/24 ఇయర్స్ అనేది మన ఆన్సర్. ఓకే, సో వెరీ ఈజీ. మనం ఎక్కువ ఫార్ములాస్ ఏం లేవండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ పీటీఆర్ బై 100 పీ ప్లస్ ఎస్ఐ అంతే. చాలా లిమిటెడ్ ఫార్ములాస్ యూజ్ చేద్దాం. నెక్స్ట్ మోడల్ టైప్ 6th. ఎ సమ్ ఆఫ్ 2668 అమౌంట్స్ టు 4669 ఇన్ 5 ఇయర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫైండ్ ద రేట్ పర్సంటేజ్. ఇది సేమ్ ఇప్పటిలానే, కాకపోతే ఇక్కడ పర్సంటేజ్ అనుకోమన్నాడు, రేట్ ఆఫ్ పర్సంటేజ్. సో 2668 రూపీస్ని సొమ్ము 5 సంవత్సరాలకు గాను కొంత వడ్డీ రేటుతో అప్పుగా ఇవ్వడం జరిగింది. అయితే 5 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి 4669 రూపాయలు తిరిగి ఇచ్చాడు. అయినా వడ్డీ రేటు శాతం ఎంత? సో ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది, ఇది పి, ఇది టి, ఇది ఏ అని. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, ఏమవుద్ది 4669 2668. సో 1002. సో ఇంట్రెస్ట్ అనేది 2001 అయింది. సో 2001 అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ పి ఈక్వల్ ఎంత? 2668. టీ ఎంత? 5. ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదే కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో ఏమైంది ఇక్కడ, 5 1 5 2. సో ఇది ఇటు తీసుకొద్దాం. సో ఇక్కడ కూడా మళ్ళీ కట్ చేద్దాం, 2 10 2 1 2 3 2 4. సో ఇట్లా ఉంచుదాం, 2001 0 by 1334 ఆర్ అనేది. సో ఇది ఎంత రిప్రజెంట్ చేస్తుంది, 2012 2014 2015 2005. సో నేను క్యాల్కులేట్ చేస్తున్నా క్యాలిక్యులేటర్లో. యా 15% అనేది ఆర్ అనేది రిప్రజెంట్ చేస్తుంది. సో ఈజీ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది నేను మీకు సింప్లిఫికేషన్స్లో చెప్తాను, బోర్డ్ మ్యాథ్స్లో నేను చెప్పడం జరుగుతుంది. సో అందుకే ఇప్పుడు మనకి ఎక్కువ వీడియో లెంత్ అవసరం లేదు. ఓకే, సో 15% అనేది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. యా సారీ. అండ్ నెక్స్ట్ మోడల్, ఎ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 4 times in 20 years ఎట్ సింపుల్ ఇంట్రెస్ట్, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొంత సొమ్ము 20 సంవత్సరాల్లో 4 రెట్లు అయింది, అయినా వడ్డీ రేటు శాతం ఎంత? సో దీన్ని టూ మెథడ్స్, ఈజీ మెథడ్స్లోనే ఉంటాయి. సో మనం ఇక్కడ ఫార్ములా కూడా అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, కొంత సొమ్ము 20 సంవత్సరాల్లో 4 రెట్లు అయింది, అయినా వడ్డీ రేటు శాతం ఎంత? అంటే 100 కాస్త 400 అయింది అట అండి, ఎప్పటికి? 20 ఇయర్స్లో అయింది. 100 కాస్త అంటే పీ కాస్త ఏ ఇంత అయింది. సో ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయమని. సో ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి, 400 - 100, సో 300. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ ఫార్ములా ఏంటిది, పీటీఆర్ బై 100, అంటే 100 టీఆర్ బై 100. సో దిస్ వన్ క్యాన్సల్. సో 2 1 2 15 అనేది మనకు తెలిసిపోయింది. 15% అనేది మన ఈజీ మెథడ్, క్లియర్గా అర్థమైంది. సో ఇట్లా జస్ట్ ఇమాజిన్ చేసుకొని చేస్తే ఇక్కడ ఏం నిమిషాల టైం కాదు, పెద్ద ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే మనం ఈజీ లైఫ్కి అలవాటు పడ్డట్టు ఈజీ వాటికి అలవాటు పడే అక్కడ ఐడియా రాకపోతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక టర్మ్ అంట, ఎన్ని టర్మ్స్ అయింది? 4 టర్మ్స్ అయింది. 4ని ఏమని రాసుకోవచ్చు, అసలు ప్లస్ ఇంట్రెస్ట్, అంటే 1 పార్ట్ అసలు, 3 పార్ట్స్ ఇంట్రెస్ట్. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాసుకోవాలంటే మామూలుగా అయితే వీడు ఫార్ములా ఏం చేస్తుంటే 100 × n-1/t అనేది ఫార్ములా చేస్తాడు. ఈ ఫార్ములా ఎంత హార్డ్ ఉందండి జనరల్, అంటే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన, అంటే గుర్తుపెట్టుకోవడానికి కొద్ది ఇబ్బందిగానే ఉంది కదా. సో మనం ఈజీగా 400 అని రాసుకొని సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 100 అనే కాదు, అక్కడ ఏది రాసుకున్నా వస్తుంది. కాకపోతే 100 అనేది ఏంటి అంటే మన క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా ఈజీ అయిపోతుంది 100 ఉంటే ఎప్పుడైనా. యా నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఒక్క నిమిషం. యా ఓకే, ఏ సమ్ బికమ్స్, యా ఏ సమ్ బికమ్స్ 2 times in 5 years ఎట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఫైండ్ ద టైమ్ ఇన్ విచ్ ద సేమ్ అమౌంట్ విల్ బి 8 times ఎట్ ద సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కొంత సొమ్ము కొంత వడ్డీ రేటుకి 5 సంవత్సరాల కాలంలో రెట్టింపు అయింది, అదే సొమ్ము అదే వడ్డీ శాతానికి ఎంత కాలంలో 8 రెట్లు అవుతుంది అన్నాడు. సో సేమ్ ఇప్పటి మోడల్లోనే మనం
చేయడానికి ట్రై చేద్దాం. సో ఏమన్నాడంటే కొంత సొమ్ము కొంత వడ్డీ రేట్కి 5 సంవత్సరాల కాలం అన్నాడు. యా వాట్ హ్యాపెన్ ఓకే రైట్. సో ఇక్కడ ఓకే ఏమన్నాడు కొంత సొమ్ము 5 సంవత్సరాల కాలంలో రెట్టింపైంది. 100 కాస్త 200 అయింది. ఎప్పటికి? 5 ఇయర్స్లో అయింది. అప్పుడు ఏమవుతుంది? సింపుల్ ఇంట్రెస్ట్ 100 అవుతుంది, ఇక్కడ 100 అవుతుంది. ఇక టీ అంటే 5 R అంటే 100. యశ్వంత్ తీసుకుని ఆన్సర్ R=20% అనేది మనకి రావడం జరిగింది. అయితే అదే సొమ్ము అదే వడ్డీ శాతానికి ఎంత కాలంలో 8 రెట్లు అవుతుంది అన్నాడు. 8 రెట్లు అంటే 800 కావడానికి. అప్పుడు ఇంట్రెస్ట్ అయితే ఎంత అవుతుంది? 700 అవుతుంది. పి ఎంత? 100. టీ ఎంత? ఫైండ్ అవుట్ చేయాలా. ఆర్ ఎంత? 20/100. సో దిస్ వన్ తీసుకునే ఆన్సర్, దిస్ వన్ తీసుకునే ఆన్సర్ 35 ఇయర్స్. సో 35 ఇయర్స్ అనేది మన జవాబు. సో ఇక్కడ మనం ఈజీగానే ఉంది కదా, ఇది చాలా చాలా ఈజీగా ఉంది. ఇక్కడ ఇంకొకటి ఈజీగా మనం చూద్దాం. ఇక్కడ వేరే వేరే ఫార్ములాస్ వాడతారు. ఏమంటే T2/T1, M-1/N-1 ఇవో వాడతారు. సో అలా వద్దు మనకి. సో ఇక్కడ 1 టర్మ్ కాస్త 2 టర్మ్స్ అయింది. దట్ మీన్స్ ఏమని రాసుకోవచ్చు? 1 టర్మ్ + 1 టర్మ్. ఎన్ని ఇయర్స్లో అయింది? 5 ఇయర్స్లో అయింది. ఇది అసలు, ఇది ఇంట్రెస్ట్. నెక్స్ట్ అదే సొమ్ము అదే వడ్డీ శాతానికి ఎంత కాలంలో 8 రెట్లు అవుతుంది? 8 రెట్లు అంటే ఎంత అండి? 1 + 7 కదా, 7. ఓకే సో జస్ట్ ఏం లేదు ఇక్కడ. ఇది ఎక్స్ అనుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. X=35 ఇయర్స్. ఓకే సో మీరు ఫస్ట్ మెథడ్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇలాంటి కన్ఫ్యూజ్ మెథడ్స్ వద్దు. ఆ టైంలో కిందిది పైది పైదాన్ని కిందిది మల్టిప్లై చేసామనుకోండి మనకి లాస్ అయిపోతుంది. ఇన్ ఎ సర్టన్ టైమ్ ఎస్ఎమ్ బికమ్స్ 3 టైమ్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 5% పర్ యానం. ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద సేమ్ సమ్ బికమ్స్ 6 టైమ్స్ ఇన్ సేమ్ డ్యూరేషన్. కొంత సొమ్ము కొంతకాలానికి 5% వడ్డీ రేటుతో 3 రెట్లు అయింది. అదే సొమ్ము అదే కాలానికి ఎంత శాతం వడ్డీ రేటు అవుతుంది? సేమ్ ఇప్పటిలానే చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ సెకండ్ మెథడ్ ఒకసారి ప్రిఫర్ చేద్దాం. మనం సెకండ్ ప్రిఫర్ చేస్తే ఏమన్నాడు? కొంత సొమ్ము 8 రెట్లు అయిందంట, 3 రెట్లు అయింది. అంటే ఏమని రాసుకోవచ్చు? 1 + 2. ఎంత శాతానికి? 5%. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? అదే సొమ్ము అంటే అదే సొమ్ము అదే కాలానికి ఎంత శాతం వడ్డీకి? 6 రెట్లు అంటే 1 + 5. ఇది పి అవుతుంది. సో ఇక్కడ ఎక్స్. సో 2x = 25, x = 12.5%. ఓకే x = 12.5%. సో సేమ్ ఇప్పటిలానే 100 కూడా, 100 కాస్త 300 ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. మీకు ఈ మెథడ్ ఐడియా లేకపోయినా అది మెయిన్గా సబ్జెక్ట్ అనేది వచ్చింది ఉంటే మీరు అది పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఓకే సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.